ఈరోజు దేవుని వాగ్దానం ఎహెజ్కేలు గ్రంథం 36:11. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఈరోజు ప్రత్యేక రీతిలో దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. విస్తరణ ప్రక్రియ అనేది ఇప్పుడే దేవుడు ఆరంభిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అవి విస్తరించి అభివృద్ధి నొందును, విస్తరించి అభివృద్ధి నొందును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీ కుటుంబమును, మీ వంశమును, మీకున్న వాటిని దేవుడు విస్తరించి అభివృద్ధి పొందేలా చేస్తాడు. అదేవిధంగా పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అంతకుముందు ఏ విషయాల్లో మీరు అద్భుతాలు పొందుకున్నారో అంతకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మేలుల చేత నింపి నడిపించబోతున్నాడు. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం గొప్పది కాబట్టి అధికమైన మేలులు ఈరోజు మీరు పొందుకోండి. అప్పుడు దేవుడు అన్నాడు, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన రుజువుపరుచుకునే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, మునుపటి కంటే అధికమైన మేలులు చేసే దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుని యందు మనం విశ్వసించి నమ్మిక ఉంచి ముందుకు సాగుదాం. దేవుడు మీ జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని మునుపటి కంటే అధికమైన మేలు చేత నింపి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా తండ్రి, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసి మిమ్మల్ని విస్తరింపజేసి అభివృద్ధి పరిచేదను అని సెలవిస్తూ పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని, మీరే దేవుడు అని రుజువుపరుచుకుంటానని సెలవిచ్చిన సర్వశక్తి గల దేవ, ప్రతి ఒక్కరిని నీ పాదసన్నిధికి తీసుకొని వస్తున్నాం. ఎంతమంది అయితే భయంకరమైన బలహీనతలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తూ ఉన్నారో తండ్రి, వారి జీవితం ఇక మార్పు చెందదు అని బాధపడుతూ ఉన్నారేమో, దయచేసి వారి హృదయాలను మీరు కదిలించండి. వారికి విశ్వాసం అనే విత్తనాన్ని వారి హృదయంలో, వారి జీవితంలో మీరు నాటండి ప్రభువా. తండ్రి, వారిని విస్తరింపచేయండి, వారి వంశమును విస్తరింపచేయండి, వారి పశువులను విస్తరింపచేసి అభివృద్ధి పరచండి. పూర్వమున్నట్టు కంటే ఎక్కువగా, మునుపటి కంటే అధికముగా వారిని ఆశీర్వదించి మీరే దేవుడని రుజువుపరుచుకొని నీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోగలరని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.